శాస్త్రి గారు. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ శుభ సాయంత్రం. కొన్ని సినిమాల ఏమంటాం సక్సెస్ కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వాళ్ళ ఫంక్షన్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. సుమ గారి యాంకరింగే ఒక శుభ సూచకం. కేజీఎఫ్ అన్ని భాషల విధులై ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో, ఇప్పుడు అదే వరవడిలో వస్తున్నటువంటి పహల్వాన్ కూడా నాకు కథ పూర్తిగా తెలుసు. బలమైన కన్విక్షన్ తోటి డైరెక్టర్ కృష్ణ గారు నమ్మి స్వయంగా తాను నిర్మిస్తున్నటువంటి చిత్రం. అలాగే సుదీప్ గారు, ఆయనకు ఒక స్పెషల్, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయనకైనటువంటి స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు. ఆయన నటించినటువంటి ప్రతి ఒక్క తెలుగు చిత్రం బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్. అదే వరవడిలో ఈ పహల్వాన్ కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని ఆకాంక్షిస్తూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి కృష్ణ గారికి, ముఖ్యంగా ఆయన ఇవాళే కలిసిన ఫంక్షన్లో నేను బట్ ఫోన్లో చాలా మాట్లాడుకున్నాం. 5 పాటలు 6 పాటలు బీట్ సాంగ్స్తో సహా బ్రహ్మాండమైన ఆల్బమ్ కుదిరింది. అర్జున్ జన్య అన్న ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారు నిజంగా నాకు పరిచయం అవ్వడం నాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం. కంప్లీట్ ఆల్బమ్ అంటే కంప్లీట్ ఆల్బమ్. సినిమాలో లాస్ట్లో వచ్చే ట్రైనింగ్ సాంగ్తో సహా, రొమాంటిక్ డ్యూయెట్తో సహా, ఓపెనింగ్ ఇంట్రో సాంగ్, అలాగే సినిమాలో కీలకమైన సందర్భంలో వచ్చే ధృవతార అన్నటి పాట, నా మిత్రుడు నాగేంద్ర ప్రసాద్ అని కన్నడంలో లిరిక్ రైటర్ ఆయన రాశారు. మా ఇద్దరికి మంచి ర్యాప్ ఉంది. మేము మాట్లాడుకుంటూ, కృష్ణ గారితో మాట్లాడుకుంటూ, అర్థం తెలుసుకుంటూ, నిజంగా నేను ట్వీట్ చేశాను మై లాబర్ ఆఫ్ లవ్ అని చెప్పేసి. నాకు అంతగా బాగా ఇష్టమైనటువంటి, బాగా ఇన్స్పైర్ అయినటువంటి కంటెంట్, మంచి పాటలు కుదిరాయి, బ్రహ్మాండ ఆల్బమ్ కుదిరింది. ఈ 12 రాబోతుండే పహల్వాన్ సినిమా అన్ని భాషల్లోనూ బ్రహ్మాండ విజయం సాధించాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.